ఇదిగోండి సాయంత్రం అయితే చాలు దుబాయ్ మాల్ మొత్తం రెచ్చిపోతారు అనమాట జనాలు అందరూని. ఎందుకంటే బయట వేడి, ఇప్పుడైతే శీతాకాలం కాబట్టి పర్లేదు, ఎండ జనాలు బయటికి వెళ్తున్నారు. ఎండాకాలం అయితే మామూలుగా ఇంక ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి అందరూ మాల్స్లోనే తిరుగుతూ ఉంటారు అనమాట. కానీ దుబాయ్ మాల్ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కూడా జనాలు వచ్చి శుభ్రంగా తిరుగుతూ ఉంటారు అనమాట. మామూలుగా తిరగరు. ఈ దుబాయ్ మాల్ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. పడుచోళ్ళు, ముసలోళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, మధ్యోళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, తుర్కీ స్వీట్లు అంటారు. చూద్దాం ఎలా ఉంటుందో, వాటికి వెళ్దాం. బక్లావాస్ ఉంటుందన్నమాట తుర్కీ స్వీట్. తుర్కీలో ఫేమస్ అన్నీ భలే ఉన్నాయి. చాక్లెట్ బక్లావాస్, ఇది పిస్తాషు బక్లావ అనమాట, ఇది క్యాష్యూనట్ పిస్తా బక్లావ అనమాట. దీని లోపల ఏం క్రీమ్ ఉందో తెలియదు. ఆల్మండ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. మన వాళ్ళు డ్రెస్అప్ ఎలా ఉన్నాడు చూడండి. వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ అనమాట, వాళ్ళు అలా క్యాప్ వేసుకుంటారు. దీన్ని హల్కుమ్ అంటారు అనమాట. ఇది హల్వాలా ఉంటుంది, హల్వాలు నట్స్ ఉంటాయి అనమాట. మా ఆవిడ కంట్రీలో కూడా వాళ్ళు ట్రెడిషనల్ అనమాట, వాళ్ళు ఇలాంటి క్యాప్లు పెట్టుకుంటారు. ఈ పక్క చూడండి, ఇదిగో 75 దిర్హమ్స్ అంట. 75 దిర్హమ్స్ అంటే 2000 రూపాయలు అనమాట. ఇది 2000 రూపాయలు, ఇది 75 దిర్హమ్స్. మనోడు ఫేమస్ ఏమో మరి తుర్కీలో, ఎలా ఉన్నాడు చూడండి. ఇక్కడ చాక్లెట్లు ఉన్నాయి, నట్స్ గిట్స్ బాగుంటాయి అనుకుంటానండి. నోట్లో లాలజలం అలా కారిపోతుంది. ఇది బాగుంది, ఇది ఎంత ఓ 300-200 దిర్హమ్స్ ఉంటాయి అనమాట. అంటే ఓ 3000 నుంచి 4000-5000 రూపాయలు అనమాట. ఇక్కడ చూడండి, ఇది తుర్కిష్ డిలైట్స్ అంటారు అనమాట. దీన్ని తుర్కీలో బాగా ఫేమస్, బాగా చాలా తీయగా ఉంటాయన్నమాట. హల్వా అనమాట, చక్కెర పాకం కాదు, చక్కెర పౌడర్లో పెట్టేస్తారనమాట దాన్ని. మంచి హడావుడుగా ఉన్నారు వీళ్ళు, బందోబస్తు. ఇదేంటో మరి, వీళ్ళు పికిల్స్ అంటారు మరి, వెనిగర్లో ముంచేసి పెడతారు, ఉంచుతారనమాట. ఇవన్నీ నట్స్. ఇది బాగుంది, 34 దిర్హమ్స్ అంట. 61 దిర్హమ్స్ అంట. అబ్బో రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి. హలో, ఐమ్ జస్ట్ చెకింగ్, ఐమ్ ఎ బ్లాగర్, ఐమ్ మేకింగ్ బ్లాగ్. బాగానే ఉన్నాయండి. ఇది బాగుంది చాక్లెట్, ఎటువంటి చిన్నది ఉంటే బాగుంటుంది. హలో సార్. హలో, థ్యాంక్ యూ. బాగానే ఉన్నాయండి. రుచి ఎలా ఉంటాయి కానీ ఇది ఇక్కడికి వచ్చేయడం, కొనుక్కోవడం, కావాలంటే అక్కడికి వచ్చి తినేయచ్చు అనమాట శుభ్రంగా. ఇక్కడ చూడండి, అక్కడ కాఫీ కొనుక్కొని కాఫీ తాగడం, కాఫీ కొనుక్కొని కాఫీ తాగి ఇక్కడ బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రీగా చాక్లెట్ ఇచ్చాడండి, బాగున్నాయి. రుచి బాగానే ఉందండి, పర్లేదు. ఊరికి వచ్చినవి అన్నీ బాగానే ఉంటాయి, బాగానే ఉంటాయి. పదం బయటకు వెళ్ళిపోవడం బెటర్. అంతేకాకుండా వీళ్ళకి కేకులు కూడా ఉన్నాయండి. అంటే కెఫే అనమాట, లోపల కెఫే టైప్లో ఉంది, బయట ఏమో ఇక్కడ నట్స్ అన్నీ అమ్ముతున్నారు అనమాట. బాగానే ఉంది.
లీగో వరల్డ్ అంటే పదండి ఇద్దరు వెళ్దాం అసలు లీగో వరల్డ్లో ఏముందో చూద్దాం. బొమ్మలు ఉంటాయండి, ఇంకేముండవు, పెద్దలు ఆడుకోవడం బొమ్మలు ఉంటాయన్నమాట. ఇదిగో ఈ బొమ్మలు అనమాట, బ్రిక్స్ టైప్లో ఉంటాయన్నమాట, వీటితో బొమ్మలు తయారు చేసుకోవడం బాగుంది. ఆ చెట్టు బాగుంది, 250 అంట ఈ చూడండి, ఎన్ని బొమ్మలే అనమాట. ఇదిగో ఇలాంటి బొమ్మలతో ఇవి తయారు చేసుకోవడం. ఓకే, ఒక ఐటెం తీసుకుందాం చూద్దాం ఎంత ఉంటుందో. ఇప్పుడు మూడు బొమ్మలు ఉన్నాయి. ఓకే, మన శాంటాక్లాస్ తాత మధ్యలో ఏంటో పక్కనది ఏంటి మరి కోపం వచ్చినట్టు ఉంది. 50 dirhams అనమాట, 50 అంటే 15,000 1500 అండి, 15,000 అంటే. ఇక్కడ మనకి బుర్జ్ ఖలీఫా కూడా ఉంది, అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. అవెంజర్స్ టవర్ ఉంది ఇక్కడ. వేస్ట్ అండి, వేస్ట్, సొంత వేస్ట్, ఏం లేదు. ఇలాంటి బొమ్మలు నాకు ఇష్టం ఉంటాయి, బొమ్మలు అంటే వేరే బొమ్మలు ఇష్టం కానీ ఇలాంటి బొమ్మలు వేస్ట్.